ऐं ह्रीं श्रीं पायसान्न प्रियायै नमः। ललिता सहस्रनाममुललो 480వ నామము పాయసాన్న ప్రియా। ఈ నామము ఆరు అక్షరములు కలిగిన నామము। పాయసాన్న ప్రియా అను నామమునకు అర్థము పాయసాన్నమునందు అత్యంత ప్రీతి కలిగినది। జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి అంశారూపమైన డాకినీ దేవికి పాయసాన్నమని నా మహాప్రీతి। 475వ నామమైన విశుద్ధి చక్ర నిలయాలో విశుద్ధి చక్రములో కొలువై ఉండే వజ్రేశ్వరి మాతను లేదా డాకినీశ్వరి దేవిని గురించి వసన్యాది వాగ్దేవతలు। 476వ నామమైన ఆరక్త వర్ణాలో డాకినీశ్వరి ఎరుపు తెలుపుల మిశ్రమమైన పాటల వర్ణములో ఉంటుందని। 477వ నామమైన త్రిలోచనాలో జగన్మాత సమస్త జీవులను కాపాడే సూర్య చంద్ర అగ్నులను తన మూడు నేత్రములుగా కలిగి ఉన్నదని। 478వ నామములో పుర్రెతల కలిగిన ఖడ్వాంగముతో సహా అనేక ఆయుధములను ధరించి ఉన్నదని। 479వ నామమైన వదనైక సమన్వితాలో శుభలక్షణములు కలిగిన ఏకముఖము కలిగి ఉన్నదని వర్ణించి ఆ వర్ణనను మరింతగా కొనసాగిస్తూ ప్రస్తుత నామమైన 480వ నామములో ఆ తల్లికి పాయసాన్నము అత్యంత ప్రీతికరమైనది అని వివరించారు। తండులేషు క్షిపేత్ క్షీరం ద్విగుణం వాదదర్థకం అలాలే విన్యసేత్తోయం తస్యార్ధం గోఘృతం పరం తండులార్ధాన్ భిన్నముద్గాన్ గుణం విన్యస్య పాచయేత్ నివేదయేత్ తతో మంత్రీ పాయసాన్నం శివాయ చ। పాలు బెల్లము బియ్యములతో ఉడికించినది పాయసాన్నము। బియ్యము ఒక భాగము, పాలు రెండు భాగములు, ఆవు నెయ్యి అర్ధ భాగము, పెసరపప్పు అర్ధ భాగము, బెల్లము అర్ధ భాగము, ఇవన్నీ కలిపి వండి తయారు చేసినదే పాయసాన్నము। అటువంటి పాయసాన్నము విశుద్ధి చక్రమునకు అధిష్టాత్రి అయిన డాకినీశ్వరికి మహాశివునకు కూడా అత్యంత ప్రియమైనది। విశుద్ధి చక్రాధిష్టాత్రి అయిన డాకినీశ్వరీ దేవికి మహేశ్వరునికి పాయసాన్నము అంటే ప్రీతి అన్న విషయములో నాకు అనూహ్యముగా కొంతమంది వద్ద నుండి ఒక ప్రశ్న ఎదురైంది। మానవులకు లాగానే దేవతలకు కూడా ఇష్టములు అయిష్టములు ఉంటాయా అన్నది ఈ ప్రశ్న। ఖచ్చితముగా ఉండవు, కానీ ఒక పదార్థమును భగవంతునికి నివేదించిన తరువాత దానిని ప్రసాదముగా స్వీకరించేది మనమే। అందుకని మన ఆరోగ్యమునకు ఏ పదార్థములు మేలు కలిగిస్తాయో వాటిని నైవేద్యములుగా శాస్త్రములు నిర్ధారించాయి గాని ఆ భగవంతుడు సృష్టించిన పదార్థములను తిరిగి ఆయనకే నైవేద్యము పెట్టడము ఎందుకు? పాయసాన్నములో ఉన్న పదార్థములను గమనిస్తే పాలలో ఉన్న కాల్షియం, బియ్యములో ఉన్న కార్బోహైడ్రేట్లు, బెల్లములో ఉన్న కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం మొదలైనవన్నీ కూడా శరీరమునకు ఎంతో ఆరోగ్యమును శక్తిని ప్రసాదించేవి। పెసరపప్పు చల్లదనమును కలిగిస్తుంది। ఈ పదార్థములన్నీ కలిపి తయారు చేసిన పాయసాన్నము మన శరీరమునకు చేసే మేలు ఇది అని వర్ణించడానికి కూడా వీలు లేదు। పాయసాన్నమును దేవికి నివేదించిన తరువాత ఆ నైవేద్యమునకు జగన్మాత యొక్క చల్లని అనుగ్రహము తోడైతే ఇక ఆ పాయసాన్నము అమృతమే కదా।
అందుకనే పాయసాన్నముడాకిని ఈశ్వరీదేవికి అత్యంత ప్రియమైన నైవేద్య పదార్థముగా శాస్త్రములు వివరించాయి. ఇక విశుద్ధి చక్రములో గర్భస్థ శిశువు యొక్క శరీర నిర్మాణము ఒక నెల వరకు జరుగుతుంది అనే విషయమును మనము గత నామములలో తెలుసుకుని ఉన్నాము. ఈ సమయములోనే గర్భిణిగా ఉన్న స్త్రీ పాయసాన్నమును మాతకు నివేదించి దానిని నైవేద్యముగా స్వీకరిస్తే అందులోని పోషక పదార్థములే కాక జగన్మాత యొక్క చల్లని కృప అటు తల్లికి ఇటు గర్భస్థ శిశువుకు ఇద్దరికి అంది వారు ఆరోగ్యముగా ఉంటారు. పాయసాన్న ప్రియా అనే నామము నిరంతరము గర్భవతులైన స్త్రీలు గనుక మనసులో స్మరిస్తూ ఉంటే సుఖప్రసవము జరిగి సత్సంతానమును పొందుతారు. ఇంకొక విషయం ఏమిటంటే గర్భములో ఉన్న శిశువుకు పాయసాన్నము అంటే ఎంతో ఇష్టము. ఎందుకంటే గత జన్మలో అన్నప్రాసన విధిలో భాగముగా అతడు పాయసాన్నమునే మొదటిసారిగా స్వీకరించాడు. ఆ పూర్వజన్మ వాసనలు రుచులు అతనికి పాయసాన్నమంటే ఎంతో ప్రీతిని కలిగిస్తాయి. పాలు బియ్యము పెసరపప్పు బెల్లములతో కలిపి వండిన పాయసాన్నము అత్యంత ప్రీతికరమైన నైవేద్యముగా కలిగిన డాకినీశ్వరి దేవత పాయసాన్న ప్రియా. పాయసాన్నములో వాడిన పదార్థములలోని ఖనిజములన్నీ కూడా మనకు ఆరోగ్యహేతులే. పాయసాన్నమునకు ఆ తల్లి కృపా దృష్టితోడైతే మన శరీరమునకు చేసే మేలు వర్ణించలేనిది. గర్భిణీ స్త్రీలకు గర్భస్థ శిశువుకు ఇరువురికి కూడా మంచి ఆరోగ్యము మానసిక ప్రశాంతతను కలుగజేసి సత్సంతానమును ప్రసాదించే పాయసాన్న ప్రియా. పాలు బియ్యము పెసరపప్పు బెల్లము మొదలైన పదార్థములను తగు పాళ్లలో కలిపి ఉడికించి నైవేద్యముగా ఉంచి పాయసాన్నములోని పోషక పదార్థములకు తన కృపను జోడించి అందరికీ అద్భుతమైన మేలును ఆరోగ్యమును కలిగించే జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో పాయసాన్న ప్రియా అనునామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.